నమస్కారం, హెల్త్ 7 న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కోటమి విజయోత్సవ సంబరాల్లో పాల్గొన్న డాక్టర్ మనోహరం. పంట కాలువల పొడుగుతీత పనులు సకాలంలో పూర్తి చేస్తాం, చైర్పర్సన్ తాడిపోయిన రాధిక. కౌన్సిలర్ దుబాయ్ బాబు అనుచరులను అరెస్టు చేయాలంటూ కోటమి స్టేడుల ఆందోళన. కామ్రేడ్ బొల్లిముంత శివరామకృష్ణకు అభ్యుదయ వాదన ధననివాళి. కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకునేందుకు వీలుగా అనూహ్యమైన రీతిలో ఓటర్లు తమ తీర్పును ఓటు ద్వారా అందించడం అభినందనీయమని తెనాలి ఎమ్మెల్యే నాదిండ్ల మనోహర్ సతీమణి నాదిండ్ల మనోహరం నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. తెనాలి పట్టణంలోని 10-11 వార్డుల పరిధిలో గల పుట్ట రాఘవయ్య రైస్ మిల్ సెంటర్లో శుక్రవారం నాదిండ్ల మనోహర్ విజయోత్సవ సంబరాలను నిర్వహించగా మనోహర్ ఆత్మీయ అతిథిగా పాల్గొని పార్టీ శ్రేణులకు కూటమి శ్రేణులకు అభినందనలు తెలిపారు. అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేక్ కట్టింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ ప్రాంత ప్రజలకు కూటమి శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు. జనసేన నాయకులు న్యాయవాది హరిదాసు గౌరీశంకర్ మాట్లాడుతూ రాష్ట్రంలోనూ తెనాలిలోనూ ప్రజలు కూటమి అభ్యర్థులకు అందించారు విజయం అపూర్వ విజయమని అన్నారు. తెనాలి చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా తమ నాయకుడు నాదిండ్ల మనోహర్ కు ఓటర్ల నుండి లభించిన ఆదరణ అనిర్వచనీయమన్నారు. ఇది సమిష్టి కృషికి లభించిన గౌరవం అన్నారు. కార్యక్రమాన్ని 10వ వార్డు నాయకులు తులాబంధుల మహేష్ పర్యవేక్షించగా పార్టీ శ్రేణులు మామిడి బత్తుల సుబ్రహ్మణ్యం, బండారు రవికాంత్, బండారు అపర్ణ, మట్టుపల్లి గోపాలకృష్ణ, శరత్చంద్ర, పి దినేష్, ఆకుల సుధీర్, సాయి, తులాబందుల చెర్రీ తదితర కూటమి శ్రేణులు పాల్గొన్నారు. తెనాలి రామలింగేశ్వరపేట 10-11 వార్డుల్లో నాదిండ్ల మనోహర్ గారిని తెనాలి నియోజకవర్గ ప్రజలు అత్యంత మెజారిటీతో గెలిపించినందుకు గాను కృతజ్ఞతగా మరి ఈ రోజున మేము మా ఏరియాలో కేక్ కటింగ్ చేసుకున్నాం. ఎందుకంటే ఇంతవరకు తెనాలి చరిత్రలో ఎక్కడా కూడా మరి కనీని వెరగని మెజారిటీ తెనాలి ప్రజలు మనోహర్ గారికి కట్టబెట్టారు. ఎందుకంటే మనోహర్ గారిని నమ్మారు, మరి పై స్థాయిలో చంద్రబాబు గారిని నమ్మారు, పవన్ కళ్యాణ్ గారిని నమ్మారు, తెలుగుదేశం పార్టీ కూటమిని. దేశ స్థాయిలోనే మరి మొట్టమొదటిసారిగా 263 సీట్లు కట్టబెట్టారంటే మరి ప్రజలు ఏ విధంగా మరి తిరుగుబాటు చేశారనేది అర్థమవుతా ఉంది. ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి విజయాన్ని గౌరవంగా స్వీకరిస్తాం. ఎక్కడా కూడా దాడులకు కానీ ఎటువంటి కూడా ప్రలోభాలకు మేము పోము, ఎటువంటి విధ్వంసాలు కూడా చేయబోమని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు చాలా క్లారిటీ చెప్పారు. మనోహర్ గారు నిన్న చాలా క్లారిటీ చెప్పారు. ఎటువంటి సంఘటనలు కూడా పాల్పడవద్దు, అభివృద్ధి జయంగా మనం పనిచేద్దాం. రానున్న రోజుల్లో తెనాలి నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా ఆంధ్ర రాష్ట్రంలో నేను నిలబెడతాను, నేను మాట ఇచ్చాను. తెనాలి ప్రజలకు నేను మాట ఇచ్చాను, ఖచ్చితంగా మాట నిలబెట్టుకుంటానని మనోహర్ గారు చెప్పారు. అదేవిధంగా ఆయన సైనికులుగా మేమందరం కూడా ఖచ్చితంగా ఆయన బాటలో నడుస్తాం. తెనాలి పట్టణాన్ని అభివృద్ధి బాటలోనే తీసుకెళ్లేదానికి మేమందరం కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ, ఈ విజయం కూటమిదే కాదు, ప్రజలది ఈ విజయం. ప్రజలందరూ ఎంతో నమ్మకం పెట్టుకొని మా కూటమికి ఈ విజయాన్ని అందించారు. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, అలాగే నాదిండ్ల మనోహర్ గారి నాయకత్వంలో తెనాలిని ఎంతో అభివృద్ధి పథంలో నడిపిస్తారని చెప్పి మేము ఎంతో ఆశిస్తున్నాము. తెనాలి ఆంధ్రప్రదేశ్ అంతా తెనాలి వైపు చూసేటట్టు మా నాదిండ్ల మనోహర్ గారు, కాబోయే మినిస్టర్ గారు ఆధ్వర్యంలో మేము అందరం రేపు అభివృద్ధి కూడా ఆయన వెంటే ఉండి మేము అందరం కృషి చేస్తామని చెప్పి ఈ సభాముఖం తెలియజేసుకున్నాం. రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా పంట కాలువలైన పాటి కాలువ, పొలిమేర కాలువల్లోని సిల్ట్ తొలగించే విషయంలో పురపాలక సంఘం సానుకూలత వ్యక్తం చేసి సకాలంలో పూర్తి చేస్తామని చెప్పడం పట్ల ఆ ప్రాంత రైతులు ఆనందం వ్యక్తం చేశారు. తెనాలి పురపాలక సంఘ పరిధిలో పొలిమేర ప్రాంతమైన విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాలకు సమీపంలో గల పంట కాలువలైన పాటి కాలువ, పొలిమేర కాలువలను శుక్రవారం చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, కమిషనర్ బి శేషన్న, పురపాలక సంఘ అధికారులు పరిశీలించారు. గత దశాబ్ద కాలం పైగా ప్రతి సంవత్సరం పాటి కాలువలో సిల్ట్ తీసే విధానాన్ని పురపాలక సంఘం వారు చేస్తున్నారన్నారు. ఇందుకు గల కారణంలో పట్టణంలోని మురుగునీరు పంట కాలువలైన పాటి కాలువ, పొలిమేర కాలువల్లో కలవటం, ఈ క్రమంలో కాలువలో పూడికతీత విషయంపై రైతులు పెట్టుకున్న అర్జీల మేరకు పరిశీలించిన నాయకులు సకాలంలో పూడికతీత పనులు పూర్తిగా చేస్తామని రైతులకు వివరించారు. అదేవిధంగా సాయినగర్లో స్ట్రీట్ లైట్స్, సైడ్ కాలువలు, రహదారులు పరిశీలించి తగు విధమైన మరమ్మతులను చేస్తామని ఆ ప్రాంత ప్రజలకు హామీ ఇచ్చారు.
అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ తాడిబేని రాధిక మీడియాతో మాట్లాడుతూ పట్టణంలో పారిశుద్ధ్య పనులకు ప్రాధాన్యతనిస్తూ ఆ ప్రాంతాలను పరిశీలించే విధానానికి కొంతకాలం ఎన్నికల కోడ్ కారణంగా నిలిపివేస్తామని పూర్తి స్థాయిలో దృష్టి పెడతామన్నారు. కమిషనర్ శేషన్ మాట్లాడుతూ పూడకతీత పనులను చేపడతామన్నారు. శానిటేషన్ లో భంగం ప్రమాదం స్వీకారం చేసిన కాంతి శానిటేషన్ మీద దృష్టి పెడతాం జరిగింది. ఎలక్షన్ కోడ్ రావటం వల్ల ఈ రెండేళ్లుగా కోడ్ వల్ల ఆగిపోవాల్సి వచ్చింది. అది అందులో భాగంగా నిన్న మన రైతులు పంట కాటికాలం అనేది ఈ తూటాకు అలానే ఇలాంటి ప్లాస్టిక్ ఇలా సిల్ట్ అనేది బాగుంటానా దీన్ని తొలగించమని ఈ రైతులందరూ కోరడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజున మన కమిషన్ గారు నేను అలానే అధికారులతో వచ్చి దాన్ని పరిశీలిస్తున్నాం. దానిలో భాగంగానే ఇక్కడ సాయినగర్లోని ఈది బల్పులు కానీ రోడ్డు సమస్య అనేది చెప్పారు. దాన్ని మేము వెంటనే పరిశీలిస్తామని త్వరలోనే అది లైట్లు కానీ ఇది రోడ్స్ కానీ త్వరలోనే వేపిస్తామని అలానే రాబోయేది వర్షాకాలం కాబట్టి రైతులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేయాలనేది నేను మా కమిషనర్ చూసి దాన్ని వెంటనే పరిష్కరిస్తామని దాన్ని అలానే ప్రజలకి అందుబాటులో శానిటేషన్ పరంగా కానీ ప్రజలకి అందుబాటులో అనునిత్యం ఉంటానని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఒక 1 వీక్ కిందట ఈ ప్రాంత రైతులు వచ్చి చైర్పర్సన్ గారికి ఈ డ్రైన్లు కెనాల్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం వర్షాకాలం వస్తుంది కాబట్టి చేయిస్తే ఇనగా అందరికీ ప్రయోజనకరంగా ఉంటుంది అనేసి రిప్రజెంటేషన్ ఇచ్చారు. దాన్ని పరిశీలించడమైంది. గత 2 నెలల సార్వత్రిక ఎన్నికలు రావటం వల్ల ఎలక్షన్ కోడ్ ఇవన్నీ ఉండటం వల్ల ఇప్పుడు అన్నీ క్లియర్ అయినాయి కాబట్టి సో వారు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ఏది ఉందో దాన్ని గమనించాం. ఈరోజు చైర్పర్సన్ గారు నేను మా బృందం అందరం కలిసి ఈ ప్రాంతం అంతా కూడా పరిశీలించడమైంది. దీనికి అవసరమైన ఏర్పాట్లన్నీ కూడా చేయడానికి చైర్పర్సన్ గారు నేను సంసిద్ధిస్తాను. అలాగే ఇంకా ఏదన్నా అవసరాలు ఉంటాయి అవన్నీ కూడా గౌరవ శాసభ్యుల వారి దృష్టికి కూడా తీసుకెళ్ళిపోయి వాటిని కూడా క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తామనేసి చెప్పి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ ప్రాంతం అసలు కొంత సాయినగరు ఆ కాలనీ వాసులు ఒకరు వచ్చారు. వచ్చి వారు వీధి లైట్లు లేవని చెప్పేసి చెప్పారు. ఆ ప్రాంతాన్ని కూడా గమనించడమైంది. రైతు నాయకులు పూర్ణచంద్ పంట కాలువల పరిస్థితిని వివరించారు. పురపాలక సంఘ సిబ్బంది వెంట ఉన్నారు. 2 ఇరిగేషన్ కెనాల్స్ ఉన్నాయండి, ఒకటి పాటి కాలువ ఒకటి పొలిమేర కాలువ అని. ఈ 2 కాలువలు ఇప్పుడు మున్సిపల్ మురుగంతా తీసుకొచ్చి దీనిలో పెట్టడం మూలన ఆ ఇరిగేషన్ కెనాల్స్ అలా మురుగు కాలువలుగా మారిపోయినాయి. గత 10 సంవత్సరాల నుండి ఈ 2 కాలువలని మున్సిపాలిటీ వాళ్ళే ప్రొక్లైనర్తో తీసి శుభ్రం చేస్తున్నారండి. అది మేము చైర్పర్సన్ గారికి కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము 4 డేస్ బ్యాక్. వచ్చి చూస్తామన్నారు. ఈరోజు వచ్చి దాదాపు 1 అవర్ పైనుండి ఇది చూశారు. దీనిలో ఈ పరిస్థితి బాగా అర్థమవుతుంది, దాన్ని ఇమీడియట్గా చేయిస్తామని చెప్పారు. వాళ్ళు వచ్చి పరిశీలించినందుకు మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం రైతుల తరపుని. ఈ కాలువకి శాశ్వత పరిష్కారం కూడా చూడాలని చెప్పి మేము కోరుకుంటున్నామండి. ఎందుకంటే మురుగు దీనిలోకి రాకుండా ఎక్కడికో ఒక చోటకి వెళ్ళటమో లేకపోతే ఈ మురుగుని ట్రీట్మెంట్ చేయడానికి మనకి తెనాల్లో ఒక చోట పెట్టారు. అట్లాగే ఏదన్నా అవకాశం ఉంటే అట్లా ఏదన్నా ఒక ప్లాంట్ పెట్టి దీన్ని కూడా శుభ్రం ఈ 2 కాలువలను కూడా శుభ్రం చేస్తే రైతులకి సాగు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. టెంపరీ సొల్యూషన్ కాకుండా పర్మనెంట్ సొల్యూషన్ కూడా చూడమని చైర్పర్సన్ గారిని కమిషనర్ గారిని రైతుల తరపున మేము కోరుకుంటున్నాం. గత 4 సంవత్సరాలు బట్టి మేము ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నామండి. రహదారి సౌకర్యం లేక విద్యుత్ అలా సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నామండి. కొంచెం ఆ సౌకర్యం కల్పించమని కోరుకుంటున్నామండి మున్సిపల్ చైర్మన్ గారిని కమిషనర్ గారిని. వీధి దీపాలు కూడా కావాలండి మాకు. సమసమాజ స్థాపన లక్ష్యంగా కమ్యూనిస్ట్ ఉద్యమంలో తనదైన ముద్ర వేసుకున్న బొల్లిముంత శివరామకృష్ణ సినిమాల రచయితగా తమ ఉనికిని చాటుకున్న మహోన్నత మూర్తి అని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ ఘన నివాళి అర్పించారు. గాంధీనగర్లోని సిపిఐ కార్యాలయంలో శుక్రవారం కామ్రేడ్ బొల్లిముంత శివరామకృష్ణ 20వ వర్ధంతిని సిపిఐ తెనాలి కార్యదర్శి చెరుకుమల్లి సింగారావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కామ్రేడ్ జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ బొల్లిముంత శివరామకృష్ణ జీవన శైలిని పోరాట స్ఫూర్తిని వివరిస్తూ బొల్లిముంత రచనల ద్వారా సమాజంలోని అసమానతలను ఎండగట్టిన తీరును వివరించారు. కమ్యూనిస్టు ఉద్యమ స్ఫూర్తితో ముందుకు వెళ్లేందుకు విధిగా బొల్లిముంత వారి రచనలు చదవటం అవసరమని అది ఆయనకు కమ్యూనిస్టులుగా మనం అందించే నివాళి అన్నారు.
చెరుకుమల్లి సింగారావు మాట్లాడుతూ శివరామకృష్ణ రచనలు సినిమాల ద్వారా ఆయన ఆశయాల గురించి వివరించారన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు గురుబ్రహ్మ మాట్లాడుతూ ప్రగతిశీల అభ్యుదయ భావజాల వ్యాప్తికి కృషి చేసిన మహనీయులు శివరామకృష్ణ అని ఘనంగా నివాళి అర్పించారు. తొలుత బొల్లిముంత చిత్రపటం చెంత పువ్వులుంచి నివాళి అర్పించారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు పాసం వెంకటేష్, సిపిఐ పార్టీ స్థానిక నాయకులు మద్దినేని కిరణ్ బాబు, ఎం రామలింగేశ్వరరావు, ఆకుల శ్రీనివాస్, బాలచైతన్య, రాజేష్, శివ, బషీర్, మునిపల్లి వంశీ తదితరులు పాల్గొన్నారు. అభ్యుదయ కవి, అభ్యుదయ రచయితల సంఘానికి మాజీ రాష్ట్ర అధ్యక్షులు, సినీ వినీల ఆకాశంలో ఉత్తమ మాటల రచయితగా సుమారు 100 సినిమాలకి మాటలు రాసి సినిమా రంగంలో కూడా మార్క్సిజం వెలుగులో ఒక దిక్సూచిలాగా చూపించినటువంటి, అలాగే అనేక గేయాల్ని రచించినటువంటి రచయితగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి అద్దం పట్టే పద్ధతుల్లో ఆయన గారు రచించినటువంటి మృత్యుంజయులు అనేటటువంటి నవల, అసలు ఇప్పటికి కూడా దాన్ని చదివినటువంటి వాళ్ళు ఎవరు కూడా మర్చిపోలేరు. భావి రచయితలకి అది ఎంతో ఆదర్శంగా, ఇంకా అనేక రచనలు కూడా కమ్రేడ్ బొల్లిమంత శివరామకృష్ణ గారి ఉన్నాయి. కవిగా రచయితగానే కాకుండా కమ్యూనిస్టు పార్టీ నాయకుడిగా ఈ తెనాలి నియోజకవర్గంలో కార్యదర్శిగా పనిచేశారు. తెనాలి ఎంపీగా పోటీ చేయడం అనేది కూడా జరిగింది. కమ్రేడ్ బొల్లిమంత శివరామకృష్ణ గారంటే వ్యంగ్యోక్తులకి పెట్టింది పేరు. ఆ మహానేతకి నివాళి అర్పించడం అంటే ఇవాళ కమ్యూనిస్టులుగా ఉన్నటువంటి వాళ్ళంతా బొల్లిమంత గారి జీవితాన్ని చదవాలి, బొల్లిమంత గారి రచనలు చదవాలి. ఆయన నడిచిన దారిలో నడవటం ద్వారా మాత్రమే ఆయనకి నిజమైన నివాళి అర్పించినట్టు అవుతుందని తెలియజేస్తూ మరొకసారి జోహార్ కామ్రేడ్ బొల్లిమంత శివరామకృష్ణ, జోహార్ బొల్లిమంత శివరామకృష్ణ. అభ్యుదయ కవి, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, కథ గల్పికలు నవల్స్ వెంగి కథలు రాసినటువంటి గొప్ప మానవతామూర్తి బొల్లిమంత శివరామకృష్ణ గారు అభ్యుదయ సాహిత్యోద్యమంలో చివరకంటూ నిలబడి నిరంతరం పేదవాడి పక్షాన నిరంతరం ఉద్యమాలు చేసినటువంటి గొప్ప కమ్యూనిస్టు యోధుడు కామ్రేడ్ బొల్లిమంత శివరామకృష్ణ గారు. మరి ఆయనతో కలిసి దాదాపు నేను 2 దశాబ్దాలు పైగా కలిసి తిరగటం జరిగింది. అంతేకాకుండా ఆయన తొలి సినిమా తిరుపతమ్మ కథ, తర్వాత పునాదిరాళ్ళు, ప్రాణం ఖరీదు, కాలం మారింది, శారద, మామంచి అక్కయ్య, అట్టా ఎక్కడున్నా కానీ అత్యుత్తమైనటువంటి మానవతా విలువలతో మంచి అన్నది పెంచుమని అన్న మహాకవి గురిజాడకు అడుగుజాడగా నిరంతరం చనిపోయేంత వరకు కూడా ఆయన రచనలు చేస్తూ పేదవాడి కోసం నిరంతరం ఆలోచించిన వ్యక్తి. అలాగే బందర్ పార్లమెంటుకి పోటీ చేసి 200,000 ఓట్లు తెచ్చుకున్నటువంటి గొప్ప వ్యక్తి. అంతేకాకుండా ఉమ్మడి తెనాలి డివిజన్ అంటే దాదాపు 7-8 నియోజకవర్గాలు కలిపితే ఒక తెనాలి డివిజన్ అన్నమాట. ఆ తెనాలి డివిజన్కి ఆయన సిపిఐ కార్యదర్శిగా పనిచేశారు. మరి ఈ భవనం కూడా ఆయన శంకుస్థాపన చేయడం జరిగింది. ఇంత మహోన్నత మానవతావాది బొల్లిమంత శివరామకృష్ణ గారికి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున, అభ్యుదయ రైతుల సంఘం తరఫున జోహార్లు అర్పిస్తూ, మరి కవి, రచయిత, అదేవిధంగా కమ్యూనిజంలో ఎలా ఉండాలి, ఏ విధంగా సమస్య వస్తే ఆ సమస్య పరిష్కరించే దిశగా ఏ విధమైనటువంటి నిలబడి ఆ యొక్క సమస్యలను పరిష్కరించుకుంటూ ఈ తెనాలి నియోజకవర్గమే కాదు ఆంధ్ర రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా మంచి పేరున్నటువంటి కామ్రేడ్ శ్రీ బొల్లిమంత శివరామకృష్ణ గారికి నివాళులు అర్పిస్తున్నామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. రాష్ట్రంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అఖండ విజయం కైవసం చేసుకున్న సందర్భంగా వేమూరులో తెలుగుదేశం పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అఖండ విజయం కైవసం చేసుకున్న సందర్భంగా వేమూరులో తెలుగుదేశం పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు.
మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ జొన్నలగడ్డ విజయబాబు ఇంటి వద్ద నుండి పార్టీ శ్రేణులు భారీ స్థాయిలో బైక్ ర్యాలీగా వేమూరు పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ పురవేదిక వద్ద స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వేమూరు ఎస్టీ కాలనీలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. కేక్ కట్టింగ్ అనంతరం జొన్నలగడ్డ విజయబాబు మాట్లాడుతూ, రాష్ట్రంలో గత 5 ఏళ్ల కాలంలో జరిగిన అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తగిన తీర్పునిచ్చారన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు ఆధ్వర్యంలో వేమూరు నియోజకవర్గ అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు సమిష్టిగా కృషి చేస్తాయని, ప్రజలు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా వేమూరు నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడే విధంగా పనిచేస్తామన్నారు. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం కోసం శ్రమించిన పార్టీ శ్రేణులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, జనసేన పార్టీ సమన్వయకర్త ఊసా రాజేష్, అమ్మిశెట్టి కిషోర్, మైనేని మురళీకృష్ణ, మన్నే పసి, తుమ్మల శ్రీధర్, దొప్పలపూడి సుధాకర్, ఎల్లమాటి సుధాకర్, కోగంటి శ్రీనివాసరావు, యలవర్తి సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. గత 5 సంవత్సరాలుగా ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వులు మీ యొక్క అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మీరు జెండా గడితే పదకమీయం నామినేషన్కి వెళ్ళారు, మేము ఎందుకు చూస్తాం, తెలుగుదేశం కోటేస్తే మేము ఎందుకు చూస్తాం అని రకరకాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది నాకు తెలుసు. ఇలాంటి పరిస్థితులన్నీ ఎదుర్కొని మనసులో బాధ దిగమంగుకుని ధైర్యంగా ముందుకు వచ్చి తెలుగుదేశం పార్టీకి ఓటేసి నారా చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా ఆనందబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, వీళ్ళందరినీ కూడా మీరు అఖండ మెజారిటీతో గెలిపించినందుకు మిమ్మల్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, మన దగ్గర లక్ష సాధింపులు లేకపోతే మన దగ్గర జైల్లో పనిచేస్తారా, లేకపోతే మన దగ్గర బానిసల్లాగా పడుంటారా అని చూసే పరిస్థితి తెలుగుదేశం పడదు. ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా మీతో పాటు మేము ఉంటాం, ఏ ఒక్క పథకం మీకు ఆగదు. మీ అందరినీ మా కుటుంబ సభ్యులాగా ఆదరించి మీకు కావాల్సినటువంటి మంచి చెడు అన్నింటిలో కూడా మేము ముందుంటామని చెప్పి తెలియజేస్తూ, అంతకుముందు తెలుగుదేశం గవర్నమెంట్లో అంగన్వాడీ ఆయా పోస్ట్ వస్తే మీలో ఒక సోదరికి ఉద్యోగం ఇచ్చాము, కనీసం నేను మంచినీడు కూడా లేకున్నాను, కానీ ఏ రోజు కూడా నీకు ఉద్యోగం ఇచ్చామమ్మా, మా ఇంటికి వచ్చి లేదా నా పొలంలో పనిచేయమని నేను అడగలేదు. మీరు ఇచ్చి కోరుకునేది ఒకటే, తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా మీరు అండగా ఉండండి చాలు, మీకు ఏ కష్టం వచ్చినా ఒక్క రూపాయి కూడా ఎక్కడెవరో అవినీతి చేసే ఆస్కారం లేదు, అవినీతి జరగదు, ఏ పథకం అయినా కూడా మీ ఇంటికి వచ్చే విధంగా నేను చేస్తానని చెప్పి మీ అందరం కలిసి మేము పనిచేస్తామని చెప్పి ఆనందబాబు గారి నాయకత్వంలో ముందుకెళ్ళాలని చెప్పి. అత్యంత మహిమాన్విత చారిత్రక ఆలయంగా ప్రసిద్ధికెక్కి తెనాలి శారభజలో వేయించేసి ఉన్న శ్రీ సువచ్చ సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయం నందు వార్షిక శ్రీ హనుమాన్ జన్మదినోత్సవ వేడుకలు, 16 లక్ష హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు ఆదిముక్తంగా అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. తెనాలి షారా బజార్లో వేయించేసి ఉన్న శ్రీ సువచ్చ సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో వార్షిక శ్రీ హనుమాన్ జన్మదినోత్సవ వేడుకలు, 16 లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం శ్రీ హనుమద్ గాయత్రి హోమం, 108 సార్లు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు, సాయంత్రం స్వామివారికి నాగవల్లి దళార్చన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. వైదిక క్రతువును ఆలయ వంశపారంపర్య అర్చకులు రొంపిచెర్ల శ్రీనివాసమూర్తి, రొంపిచెర్ల వెంకట కిరణ్, రొంపిచెర్ల సురేష్, వైఖానస పండితులు, నాగమారుతులు ఆగమోక్తంగా నిర్వహించారు. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త మునుకుట్ల విశ్వనాథ్ శర్మ సుందరాకాండ ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు విశేషంగా పాల్గొని ఆంజనేయ స్వామివారికి ప్రదక్షిణ చేసి తమ మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు విశేషంగా పాల్గొని శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కావించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో అవుత్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, వార్షిక హనుమాన్ జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా జూన్ 11వ తేదీ వరకు వార్షిక హనుమాన్ జన్మదినోత్సవ వేడుకలు, 16వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు. అలాగే ప్రతిరోజు 108 సార్లు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ, స్వామివారికి విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్టు తెలిపారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకోవాలని కోరారు. అర్చకులు మాట్లాడుతూ, ఈ నెల 11వ తేదీ వరకు జరిగే ఉత్సవాల్లో ప్రతిరోజు స్వామివారికి విశేష పూజలు జరుగుతాయని అన్నారు. 108 సార్లు చాలీసా పారాయణ చేసిన భక్తులకు ఆలయంలోనే అన్నప్రసాదం ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
ఉత్సవాన్ని పురస్కరించుకొని ఆలయాన్ని ప్రత్యేక అలంకరణతోనూ విద్యుత్ దీపాలతోనూ శోభాయమానంగా తీర్చిదిద్దారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన సేవా సమితి సంయుక్త ఆధ్వర్యం నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో భక్తులు విశేషంగా పాల్గొని ఆంజనేయ స్వామివారిని దర్శించుకుని స్వామి కృపకు పాత్రులు కావాలని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బి శివ, నిఖిల్ శాండిల్య, కౌన్సిలర్ పసుపులేడి త్రిమూర్తి, సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ, సంకీర్తన సేవా సమితి సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, గుడివాడ బాలకృష్ణ, మడుపల్లి చంద్రశేఖర్, ఆర్ సురేష్, ఎం వెంకటేష్, బి లీలాప్రసాద్, గోలీ సోమశేఖర్ సంకీర్తన బృందం సభ్యులు పాల్గొన్నారు. స్థానిక షరాఫ్ బజార్లో నిర్మించినటువంటి శ్రీ సూత్రాల సమిత పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఈ నెల 1వ తేదీన ప్రారంభమైనటువంటి వార్షిక హనుమత్ జయంతి మహోత్సవాలు, 16వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు ఈ నెల 11వ తేదీ వరకు జరుగుతాయి. ఈ యొక్క కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని పంచముఖ ఆంజనేయ స్వామి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాము. ఈ రోజున ఉత్సవాల్లో భాగంగా ఈ రోజున స్వామివారికి ఉదయం పూట విశేష శ్రమణ కార్యక్రమము, హనుమత్ గాయత్రి హోమము, మంజుసూక్త హోమం నిర్వహించడం జరిగింది. సాయంత్రం పూట విశేషంగా నాగబలి దళార్చన అనగా తమలపాకులతో పూజాది కార్యక్రమాలని వైఖానస ఆగమొత్తంగా వైఖానస పండితులు ఎంతో వైభవంగా నిర్వహించడం జరిగింది. అలాగే 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేసిన భక్తులకి దేవాలయ ప్రాంగణంలోనే శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తనా బృందం, సంకీర్తన సేవా సమితి ఆధ్వర్యంలో ఈ ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బి శివ, ఈవో శ్రీనివాసరెడ్డి గారు, వంశపారంపర్య అర్చకులు శ్రీనివాస మూర్తి గారి యొక్క పర్యవేక్షణలో అన్నప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతిరోజు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. భక్తులు విశేషంగా పాల్గొని చాలీసా పారాయణలు పాల్గొని స్వామి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాను. జయ శ్రీరామ్. విశేషంగా ఎన్నో దేవతలున్న దేవతల మంత్రాలన్నింటిలో కూడా ఎంతో శక్తివంతమైనటువంటిది, ప్రజలకి భగవదనుగ్రహాన్ని సులభంగా ఇచ్చేటువంటిది విశేష మంత్రం హనుమన్ మంత్రం. ఆ హనుమన్ మంత్రాల్లో విశేషమైనటువంటిది హనుమాన్ చాలీస. ఈ చాలీసా పారాయణ ద్వారా ఎంతో మహర్షులు ఆ స్వామి అనుగ్రహంతో బుద్ధిర్బలం, యశోధైర్యం, నిర్భయత్వ మనోగత, అజాడ్యం, వాక్పుడత్వం, హనుమస్మరణాద్భవేతంటూ ఆంజనేయ స్వామి అనుగ్రహానికి పాత్రలయ్యారు. కనుక అటువంటి విశేషమైన మంత్రం హనుమాన్ చాలీసా పారాయణ చేస్తూ భక్తులందరూ కూడా శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం తరిస్తున్నారు. ఇంకా భక్తులు విరివిగా ఈ లక్ష హనుమాన్ చాలీసా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని తెలియజేస్తున్నారు. తెనాలి మండలం కొలటూరు గ్రామంలోని శాఖ గ్రంథాలయం నందు వేసవి శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి విశ్రాంతి తెలుగు ఉపాధ్యాయులు తనీర్ సుబ్బారావు, విశ్రాంతి తెలుగు అధ్యాపకులు శ్రీరామూర్తులు ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు పోటీల్లో విజేతలకు బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమాన్ని శాఖ గ్రంథాల అధికారిని కడియాల సుజాత పర్యవేక్షించారు. వివరాలలోకి వెళితే తెనాలి మండలం కొలకలూరు గ్రామంలోని శాఖ గ్రంథాలయం నందు మే 15వ తేదీ నుండి జూన్ 7వ తేదీ వరకు వేసవి శిక్షణ శిబిరాల నిర్వహణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ శిక్షణ తరగతునందు విద్యార్థులతో నీతి కథలు చదివించడం, నీతి కథలు చెప్పించడం మరియు డ్రాయింగ్, డ్యాన్స్, సింగింగ్, వక్తృత్వం, లెమన్ అండ్ స్పూన్, పద్యాల పోటీలు, కథల పోటీలు, క్యారమ్స్, ఖోఖో తదితర పోటీలను కూడా నిర్వహించి అందులో విజేతలకు శుక్రవారం జరిగిన ముగింపు కార్యక్రమంలో బహుమతి ప్రదానం చేశారు. ఈ ముగింపు కార్యక్రమానికి రిటైర్డ్ తెలుగు టీచర్ తన్నీర్ సుబ్బారావు, రిటైర్డ్ తెలుగు అధ్యాపకులు శ్రీరామూర్తులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ముందుగా విశ్రాంత తెలుగు ఉపాధ్యాయులు తన్నీర్ సుబ్బారావు విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ వేసవిలో శాఖా గ్రంథాలయం నందు నిర్వహించిన శిక్షణా తరగతులు ఎంతో ఉపయోగకరమని అన్నారు. పుస్తక పఠనం పట్ల విద్యార్థులు విద్యార్థి దశ నుండే ఆసక్తి పెంపొందించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. పుస్తకం హస్తభూషణం అనే విషయాన్ని మర్చిపోకూడదని అన్నారు. పుస్తక పఠనం వ్యక్తులను మేధావులుగా తీర్చిదిద్దుతుందని అన్నారు. ఈ శిక్షణ తరగతులను ఘనంగా నిర్వహించిన శాఖ గ్రంథాలయ అధికారిని కడియాల సుజాత అభినందనీయులని అన్నారు. విశ్రాంత తెలుగు అధ్యాపకులు శ్రీరామూర్తి మాట్లాడుతూ నేటి విద్యార్థులు అత్యధికంగా సెల్ఫోన్తోనే కాలాన్ని వృధా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రంథాలయాల్ని విద్యార్థి తరం సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. వేసవి శిక్షణ తరగతుల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనడం ఒక సుపరిణామని అన్నారు. శాఖ గ్రంథాలయ అధికారిని కడియాల సుజాత వేసవి శిక్షణ తరగతుల్లో నిర్వహించిన కార్యక్రమాల పోటీల వివరాలను గురించి తెలియజేశారు. అనంతరం వివిధ రకాల పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. 22వ వార్డు కౌన్సిలర్ దుబాయ్ బాబు అనుచరులు తమపై దాడి చేస్తారని కేసు నమోదు చేసి దుండగులను అరెస్టు చేయాలంటూ జనసేన కూటమి శ్రేణులు 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి న్యాయం కోసం నినాదాలు చేశారు. స్థానిక మారిస్పేట 22వ వార్డు జనసేన యువత కూటమి విజయంపై మాట్లాడుకుంటున్న సమయంలో మీ వల్లనే తన వార్డులో వైసీపీకి ఓట్లు పడలేదని దుర్భాషలాడుతూ కౌన్సిలర్ దుబాయ్ బాబు అనుచరులు కత్తితో దాడి చేయడంతో షేక్ గౌస్ అనే కార్యకర్త పొట్టపై
కత్తిఘాటు పడింది. దీంతో జనసేన యువత త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో గురువారం రాత్రి సమయంలో ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో సీఐ రమేష్ బాబు సానుకూలంగా స్పందించలేదని ఆరోపిస్తూ జనసేన శ్రేణులు, కూటమి శ్రేణులు, మహిళలు పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. న్యాయం కోసం నినాదాలు చేశారు. అనంతరం జనసేన వార్డు నాయకులు షేక్ షబ్బీర్ మీడియాకు వాస్తవ పరిస్థితిని వివరించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గతంలో కౌన్సిలర్ ఫోన్ కాల్కు పోలీసులు స్పందించి అమాయకులను సైతం పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లిన సంఘటనలున్నాయని ఆరోపించారు. మహిళలు సైతం కౌన్సిలర్ దుబాయ్ బాబుపై ఆరోపణ చేశారు. ఎట్టకేలకు సీఐ ఇచ్చిన హామీ మేరకు ఆందోళన విరమించినట్లు సమాచారం. మాది స్థానిక 22వ వార్డు, మారిస్పేట తెనాలి. ఈరోజు మా వార్డులో మేమంతా గెలిచిన ఆనందంలో ఒక చోట నిలబడి ఏ విధంగా కష్టపడ్డాం, ఏ విధంగా గెలిచాం, ఎన్నెన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చామనే చర్చించుకుంటూ ఆనందపడుతున్న సమయంలో మీరందరూ మాకు ఓట్లు వేయలేదు, మీ అందరి వల్ల మేము ఓడిపోయామనే కక్షతో 22వ వార్డు కౌన్సిలర్ అయిన దుబాయ్ బాబు, వైసీపీ కౌన్సిలర్ దుబాయ్ బాబు, అతని యొక్క అనుచరుల్ని షేక్ రియాజు, మురళీ సింగు, సునీలు, ఖాదరు మరియు చిన్నబాజీ, మునీరు, ఇలాగా అతని అనుచరులందరినీ కూడబెట్టుకొని వాళ్లే కాకుండా ఇతర వైఎస్ఆర్సిపి నాయకులు ఇతర వార్డుల్లో నుంచి కూడా పిలిపించుకొని ఒక్కసారిగా ఆకస్మిక దాడికి పాల్పడ్డారు. ఆ దాడిలో నా సోదరుడైన షేక్ గౌస్ని వెపన్ కత్తి లాంటిది తీసుకొచ్చి అతని మీదకి దాడి చేయసాగారు. రెప్పపాటు దీంట్లో అతనికి మిస్ అయింది. ఇనుప కత్తిని తీసుకొని ఇలాంటి ఆయుధాలు తీసుకొచ్చి వాళ్ళు దాడులకు పాల్పడటం అనేది ఇది చాలా దుర్మార్గం. ఈ దుర్మార్గాన్ని ఖండిస్తూ మేము న్యాయ వ్యవస్థ మీద గౌరవంతో, చట్టం మీద ఉన్న గౌరవంతో ఈరోజు వచ్చి స్థానిక త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి వారి మీద యాక్షన్ తీసుకోమని చెప్పి కోరగా, మేము వచ్చి దాదాపుగా 4 గంటల పాటు అవుతున్నా కానీ ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేయటం కాదు కదా, కంప్లైంట్ రిజిస్ట్రేషన్ చేయటం కూడా జరగలేదు. మమ్మకు పోలీసులు న్యాయం చేస్తారా లేదా అని చెప్పి మేము గట్టిగా ప్రశ్నిస్తున్నాం. ఈ యొక్క వైఎస్ఆర్సిపి నాయకులకి కొమ్ము కాయటం అనేది పోలీసులు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కావున మా అందరికీ తక్షణమే న్యాయం జరగాలి. ఎవరైతే దాడులు చేసిన దుండగులు ఉన్నారో వాళ్ళందరినీ తక్షణమే అరెస్ట్ చేయాలి. మా ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులకి తక్షణమే న్యాయం జరగాలి. మై బీస్పర్ దోమా వార్డ్ మే హతి మే మాలిస్పేటే కొంపుల్ పుషా బజార్ అబూబక్ర మసీద్ కనే హమారి ఘరా రామ్ బాబు దుఖాన్ కనే మేరే బచ్చే దమ్స పీతే బైఠే దుబాయ్ బాబు హమారి బచ్చా కుపరే దో రోసి హమార్ ఉపర్ కారార్తా హై యే కైకు కారార్తా హై కోతే మేరే బచ్చా మన్నే మార్తం కోకో ఛాలెంజ్ కర్తా హై ఉనే దుబాయ్ బాబు బోల్కో రాము సునీలే ఖాదరే అభి ఉన్నోక బ్యాచి పూరా భోజన హై ఓ నామాత సిదానని ఉన్నో సబ్బి జన మిల్కో మేరే బచ్చ భోక్ని ఆయ్ ఛురీ బి పోలీస్ కనే హై సాక్ష్యం ఉనా కనే హై హమి పోలీస్ స్టేషన్ కాయతో హమాకు ఇన్సాఫ్ చాలానని హమాకు 4 గంటే అసి బయటకు హై హమే ఉనాకు అరెస్ట్ కరేని హమాకు ఇన్సాఫ్ చాలానా కిసే బులా భేజ్నా హమి కిస్కనే జానా హమాక అర్థం హోనాని హమా కోసాకి ఇన్సాఫ్ చాలా ఓ చురి పోలీస్ కనే భే వైసీపీ కౌన్సిలర్ ఓ దుబాయ్ బాబు హమార్ ఉపర్ ఐసా కార్ ఆడతా హై హమాకు అరెస్ట్ కన్నా క్యా తల్లే కరే నిచార్ హమారె బచ్చే దిస్తే హై హమే 4 గంటే అది బట్టా తో హమాకి ఇన్సాఫ్ చల్లా ని పోలీస్ హమార బాత్ లేనా ని పోలీస్ కేస్ బి లేనా ని హమాకు ఇన్సాఫ్ చల్లా హమాకు హమార బచ్చాకు వైసీపీ నాయకుడు దుబాయ్ బాబు మన్నే మార్నే దెత్తా హై హమారే బచ్చే టీడీపీ కుదన్ ఫిరే కోకో హమాకు హమార బచ్చాకు జీందనాని పిలాకో అజ్ఞా ఖాతే చుర్యా దేకో భేస్తా హై ధన్నే బచ్చాకు పర్ కేస్ రఖో ఘరే ఘర్ ఘుస్కో ఘరే ఘర్ బాయికో అగర్ నహాన్ దే ధన్నే బచ్చాలే దూధ్ దేతే తో అమ్మలా కనే ఉనో భీ దేఖే నీ సకా ఘరా మే ఘుస్కో హమారే బచ్చా ఖైచలే కాకో జైల్ మే పోలీస్ స్టేషన్ మే డాలే ఆజ్ తకా భీ అబ్ తకా భీ 4 గంటే హువా హమే ఆకో అబ్ తకా భీ ఏ జనక్ భీ బులాలే కాయ్ నీ ఓ పోలీసా
సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి ఘన విజయం సాధించిన సందర్భాన్ని పురస్కరించుకుని వేమూరు తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఘనంగా విజయోత్సవాలు జరుపుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి ఘన విజయం సాధించిన సందర్భాన్ని పురస్కరించుకుని వేమూరు తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఘనంగా విజయోత్సవాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేమూరు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ జొన్నలగడ్డ విజయబాబు పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి ఘన విజయానికి రాష్ట్ర వ్యాప్తంగా మహిళల పాత్ర కీలకమన్నారు. రానున్న ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీడీపీ మహిళా విభాగం నాయకురాలు గంటా స్వాతి, స్వరూపరాణి, గంటా రమాదేవి, టీడీపీ మహిళా నాయకులు, పార్టీ నేతలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ మరియు జనసేన బీజేపీ కూటమి అఖండ విజయం సాధించి అత్యధిక మెజారిటీతో మన నక్క ఆనందబాబు గారు మూడవసారి మళ్ళీ ఎమ్మెల్యేగా ఎన్నికైన సందర్భంలో వేమూరు గ్రామంలో ఉన్నటువంటి మహిళా సోదరి మండలి ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ మహిళా సోదరి మండలి ఏర్పాటు చేసినటువంటి విజయోత్సవంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నా. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి మహిళా సోదర సోదరి మండలి అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏ ఆశయాలతో ఈ పార్టీ స్థాపించబడిందో ఆశలకి ఆశయాలకు అనుగుణంగా మీ అందరి కష్ట సుఖాల్లో మేము కూడా బాధ్యత వహిస్తూ మీతో పాటు మేము కూడా ఉంటామని చెప్పి, అదేవిధంగా ఈ సహకారం ఎల్లప్పుడూ కూడా పార్టీ పైన చంద్రబాబు గారి మీద, ఆనందబాబు గారి మీద ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆటపాటలతో వేసవి సెలవుల్లో చిన్నారులకు విజ్ఞానం అందించిన గ్రంథాలయ శాఖ ఆలోచనలతో సమ్మర్ క్యాంపు ద్వారా విశేష అంశాలకు ప్రాధాన్యత కల్పించామని గ్రంథాలయ నిర్వాహకురాలు కె అంజని అన్నారు. స్థానిక కొత్తపేటలోని మహిళా బాలల గ్రంథాలయంలో శుక్రవారం వేసవి ఆట విడుపుగా చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన సమ్మర్ క్యాంపు ముగింపు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ నిర్వాహకురాలు కె అంజని మాట్లాడుతూ చిన్నారులకు సంతోషం పంచే విధంగా ఆట పాటలతో నిర్వహించిన సమ్మర్ క్యాంపు విశిష్టతను వివరించారు. క్రమం తప్పకుండా సమ్మర్ క్యాంపులో పాల్గొన్న విద్యార్థులను అభినందించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న హెడ్ కానిస్టేబుల్ ఆర్ రాజేష్ మాట్లాడుతూ పుస్తక పఠనం, బొమ్మలు గీయటం, కథలు చెప్పటం వంటి అంశాలలో చిన్నారులకు పఠన శక్తి పెరుగుతుందన్నారు. ఆ విధంగా తీర్చిదిద్దడం అభినందనీయమన్నారు. క్యాంపులో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్స్ సిహెచ్ శ్రీదేవి, అందే బాలచంద్రమౌళి, పి నాగేంద్రరావు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు తెనాలి పట్టణంలోని కొత్తపేటలో గల సరోజిని నాయుడు వీధిలో సమ్మర్ క్యాంపుకు సంబంధించి లైబ్రరీన్ అంజలి మేడం గారు 15 రోజులు క్యాంపు నిర్వహించి ఉన్నారు. చిన్నపిల్లలకి వారికి కావాల్సిన అన్ని రకాల గేమ్లు, ఆటల పోటీలు, చదువుల గురించి అన్నిటి మీద అవగాహన కల్పించి ఈరోజు చివరి రోజు అయినందువలన పాత్రికేయుల్ని, ప్రముఖులందరినీ పిలుచుకొని వారికి తగిన బహుమతులు ఇచ్చిపెట్టాను. ఇన్వైట్ చేసినందుకు ముఖ్యంగా వారికి నా ధన్యవాదాలండి. సమ్మర్ క్యాంపు సందర్భంగా మహిళా బాలల గ్రంథాలయంలో విద్యార్థిని విద్యార్థులకు, స్కూల్ పిల్లలందరికీ ఆటల పోటీలు, కథల చదవటం, స్పోకెన్ ఇంగ్లీషు, గ్రామరు, వివిధ పోటీలు నిర్వహించడం జరిగింది. ఆఖరి తేదీన బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. సుప్రసిద్ధ సైకాలజిస్ట్ డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు పర్యవేక్షణలో స్టెప్ రాష్ట్ర కమిటీ వారి ఆధ్వర్యంలో తుళ్ళూరు మండలం నెక్కల్లు గ్రామంలో ఈ నెల 16-17 తేదీలో జరగనున్న శిక్షణా తరగతుల్లో యువత ఉత్సాహంగా పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్టెప్ తెనాల్ నియోజకవర్గ కన్వీనర్ తన్నీర్ శివశంకర్ ఓ ప్రకటనలో తెలియజేశారు. స్టెప్ తెనాల్ నియోజకవర్గ కన్వీనర్ తన్నీర్ శివశంకర్ మాట్లాడుతూ సుప్రసిద్ధ సైకాలజిస్ట్ డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు పర్యవేక్షణలో స్టెప్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 16-17 తేదీల్లో తుళ్ళూరు మండలం నెక్కల్లు గ్రామంలో 2 రోజుల పాటు నిర్వహించి శిక్షణ తరగతులను అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. యువతకు ఎంతగానో ఉపయోగపడే ఈ శిబిరంలో 12 అంశాలపై ఆసక్తికరమైన విశేషాలు ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనదలిచిన వారు 9-8-4-8-3-6-7-1-1 చరవాణి నంబర్ను సంప్రదించాలని తెలిపారు. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం పొందడంతో వేమూరు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తుమ్మల శ్రీను దంపతులు పూజలు కూర్చునిగా వేమూరు గ్రామ దేవత కట్లమ్మ తల్లి దేవాలయంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం పొందడంతో వేమూరు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తుమ్మల శ్రీను దంపతులు పూజల్లో కూర్చొనగా శుక్రవారం వేమూరు గ్రామదేవత కట్లమ్మ తల్లి దేవాలయంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పూజా కార్యక్రమంలో వేమూరు మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ జొన్నలగడ్డ విజయబాబు దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనతో పాటు పార్టీ నాయకులు తుమ్మల శ్రీనివాసరావు, పంచాయతీ వార్డు సభ్యులు కోగంటి శ్రీనివాసరావు, నరహరి ప్రసాద్, అన్య ప్రసాద్, యలవర్తి సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. పార్టీ అత్యధిక మెజారిటీతో గెలిచినందుకు గాను గ్రామ ప్రజలు మరి యొక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరి యొక్క సహకారంతో నక్కానంద బాబు గారికి విశేషమైనటువంటి అత్యధిక మెజారిటీ కల్పించినటువంటి అందరికీ కూడా మంచి చేకూరాలనే సంకల్పంతో అమ్మవారికి విశేషంగా లక్ష మల్లికా పూజ అనే కార్యక్రమం నిర్వహించి మన యొక్క నక్కానంద బాబు గారికి విశేషమైన రాజ్య పదవి అధికార యోగ్యం కలగాలని చెప్పి అందరూ కూడా ఆకాంక్షిస్తూ ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయడమైనది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి విజయోత్సవ సంబరాలలో పాల్గొన్న డాక్టర్ మనోహరం. పంట కాలువల పొడుగుతీత పనులు సకాలంలో పూర్తి చేస్తాం, చైర్పర్సన్ తాడిపోయిన రాధిక. కౌన్సిలర్ దుబాయ్ బాబు అనుచరులను అరెస్టు చేయాలంటూ కూటమి శ్రేణుల ఆందోళన. కామ్రేడ్ బొల్లిముంత శివరామకృష్ణకు అభ్యుదయ వాదుల ఘననివాళి. హెచ్సీవీ న్యూస్ ను ప్రేక్షకులు యూట్యూబ్ లో తినాలి. హెచ్సీవీ న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. హెచ్సీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.